ओम शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 2 ఆగస్ట్ 2022 साकार मुरली। मधुरमैन पिल्ललारा, चदुवुनु स्मरिस्तू उंटे एप्पुडु ఏ విషయములోనూ తిక్కుమక్క చెందరు। మనలను చదివించువారు స్వయం నిరాకారుడైన భగవంతుడనే నశలు ఉండాలి। ప్రశ్న, ఏ పిల్లలకు ఈ జ్ఞాన రత్నాల అవినాశి నశ కలిగి ఉండగలదు? జవాబు, పేద పిల్లలకు ఉంటుంది। పేద పిల్లలే తండ్రి ద్వారా పదమాపతులుగా అవుతారు, వారే మాలలు కూర్చబడతారు। ధనవంతులకైతే తమ వినాశి ధనము నశ ఉంటుంది। ఈ సమయములోని కోటేశ్వరులు కరోడపతులు బాబాకు అవసరము లేదు। పేద పిల్లల పైసతోనే స్వర్గ స్థాపన జరుగుతుంది, ఎందుకంటే పేదవారే సహకారులుగా అవుతారు। పాట, इस पाप की दुनिया से और कई दूर ले चलो प्रभु। हे भगवान, ई पाप प्रपंचम नुंडी दूरंगा तीसुकेळ्ळु प्रभु भगवंतुडा। ओम शांति। एक्कडैते दुःखानिकी नाम रूपालु कूडा उंडवो आ चोटिकी మేము వెళుతున్నామని మధురాతి మధురమైన బాప్ దాదా పిల్లలకు తెలుసు। దాని పేరే సుఖధాము। మనము ఆ సుఖధామానికి స్వర్గానికి యజమానులుగా ఉండేవారు। సుఖధామములో సత్యయుగము మాత్రమే ఉండేది, దేవీ దేవతల రాజ్యం ఉండేది। ఇప్పుడు మీరు ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారు బ్రహ్మ ముఖ వంశావళి వారు। శివబాబా కేరాఫ్ బ్రహ్మ కుమారిస్ అని కూడా వ్రాస్తారు। ఇప్పుడు మనది ఉన్నతమయ్యే కళ, కళ అని కూడా మీకు తెలుసు। ఉన్నతమయ్యే కళ అవనతి కళల గురించి పిల్లలైన మీరు బాగా అర్థము చేసుకున్నారు। భారతదేశము ఉన్నత కళలో ఉన్నప్పుడు వారిని దేవీ దేవతలని అనేవారని కూడా మీకు తెలుసు। భారతదేశము ఉన్నత కళలో ఉన్నప్పుడు వారిని దేవీ దేవతలని అనేవారని కూడా మీకు తెలుసు। ఇప్పుడు క్రిందికి దిగజారే కళలో ఉన్నారు కనుక వారిని దేవీ దేవతలని అనరు। ఇప్పుడు స్వయాన్ని మనుషులమని భావిస్తారు। మందిరాలకు వెళ్ళి దేవీ దేవతల ఎదుట తలవంచి నమస్కరిస్తారు। ఒకవైపు వీరు ఉండి వెళ్ళిపోయారని భావిస్తారు, కానీ ఎప్పుడు దీనిని గురించి తెలియదు। మీరు ఎవరికైనా క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా ఉండేదని అర్థము చేయించవచ్చు। ఈ చక్రము ఎప్పుడు తిరగాల్సిందేనని పిల్లలైన మీరు
అర్థము చేసుకున్నారు. పతిత ప్రపంచము పావనం అవ్వాల్సిందే. మనం తండ్రి ద్వారా మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి చదివిస్తున్నారనే నశ ఎక్కాలి కదా. భగవాను వాచ, నేను మీకు రాజ్యోగము నేర్పిస్తాను అను గాయనము కూడా ఉంది. కేవలం తండ్రికి బదులు పుత్రుని పేరు వేసి తప్పు చేశారు. ఈ తప్పు కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు, ఇతరులు ఎవ్వరికీ అర్థము కాదు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధికి మేము మళ్ళీ మా శాంతిధామము నుండి సుఖధామానికి వెళ్ళేందుకు పావనంగా అవుతున్నామని తోచింది. పతిత పావన రెండి అని పాట కూడా పాడతారు. గాడ్ ఫాదర్ ఒక్కరు మాత్రమే పతిత పావనుడు. కృష్ణుని అలా అనరు. ఇది బుద్ధిలో స్మరణ చేస్తూ ఉండాలి. పాఠశాలలో పిల్లల బుద్ధిలో చదువును గురించిన స్మరణ జరుగుతూ ఉంటుంది కదా. మీరు కూడా ఈ స్మరణ చేస్తూ ఉంటే ఎప్పుడూ తిక్కమక్క పడరు. ఇప్పుడు మనది ఉన్నతమయ్యే కళ అని మీకు తెలుసు. సెకండ్లో జీవన్ముక్తి అని కూడా గాయనం చేయబడింది. పుత్రుడు జన్మిస్తూనే వారసత్వానికి అధికారిగా అవుతాడు. కానీ అది జీవన్ముక్తి వారసత్వము కాదు. ఇక్కడ మీకు జీవన్ముక్తి రాజ్య భాగ్యముగా లభిస్తుంది. తండ్రి నుండి తప్పక లభించే తీరాలి. అనంతమైన తండ్రి నుండి భారతదేశానికి అనంతమైన వారసత్వం లభించిందని ఇప్పుడు మళ్ళీ లభిస్తుందని కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని అనుసరించి వారసత్వాన్ని పొందుకుంటున్నారు. భక్తి మార్గములో ఎవరినో ఒక్కరిని తలుచుకుంటూ ఉంటారు. అందరి చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్రాలు పూజింపబడతాయి కదా. ఈ రహస్యాన్ని కూడా తండ్రి అర్థము చేయించారు. ఈ విషయాలు కోటిలో కొంతమంది మాత్రమే మంచి రీతిగా అర్థము చేసుకొని నిశ్చయము చేసుకుంటారు. కొంతమంది సంశయపడతారు. ఎవరికి సంశయము రాకుండా మొదట సంబంధాన్ని అర్థము చేయించాలి. గీతలో కూడా అర్జునునికి భగవంతుడు కూర్చొని అర్థము చేయించారని ఉంది కదా. కానీ ఇప్పుడు గుర్రపు బండిలో కూర్చొని రాజ్యోగము నేర్పించడము జరిగే పని కాదు. అలా కూర్చొని రాజ్యోగము నేర్పించరు. ఇప్పుడు అది అసత్యమని తేలిపోయింది. విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్టు బ్రహ్మ చేతిలో శాస్త్రాలున్నట్లు చూపిస్తారు. సూక్ష్మోత్తనములో ఇలా జరిగేందుకు వీలు లేదు. కావున సారమంతా ఇచ్చటనే తెలిపిస్తారు కదా. ఇటువంటి చిత్రాలను చూపిస్తూ మీరు అర్థము చేయించవచ్చు. ప్రదర్శనిలో కూడా ఈ చిత్రాలు తప్పకుండా పనికి వస్తాయి. సూక్ష్మోత్తనము మాటే లేదు. బ్రహ్మ నోటి ద్వారా ఎవరికి తెలపాలి? అచ్చట బ్రహ్మ విష్ణు శంకరులు మాత్రమే ఉన్నారు.
శాస్త్రాల సారము ఎవరికీ అర్థము చేయించాలి. ఇదంతా భక్తి మార్గములోని కర్మకాండ అని కూడా తెలుసు. సత్య త్రేతాయుగాలలో ఈ భక్తి మార్గము ఉండనే ఉండదు. అక్కడ దేవి దేవతల రాజధాని ఉంటుంది. అక్కడ భక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఈ భక్తి తర్వాత ప్రారంభమవుతుంది. నిశ్చయ బుద్ధి గలవారే విజయం పొందుతారని పిల్లలైన మీకు తెలుసు. తండ్రిలో నిశ్చయం ఉంచితే తప్పకుండా చక్రవర్తి పదవి లభిస్తుంది. తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు. నేను స్వర్గ స్థాపన చేసేవాడిని, పతితులను పావనముగా చేసేవాడిని, శివుని అప్పుడప్పుడు తెల్లగా అప్పుడప్పుడు నల్లగా ఉంటారని చెప్పరు. శ్యామసుందరుడని కృష్ణుణ్ణి అంటారు. శివుడు చక్రములో రారని కూడా పిల్లలకు తెలుసు. వారిని నల్లగా లేక తెల్లగా చూపలేరు. తండ్రి అర్థము చేయిస్తున్నారు పిల్లలైనా. మీదిప్పుడు ఉన్నతమయ్యే కళ, అపవిత్రము నుండి పవిత్రంగా అవ్వాలి. భారతదేశము పవిత్రముగా ఉండేది, ఇప్పుడు నల్లగా అపవిత్రంగా ఎందుకయింది? కామచిత్తిపై కూర్చున్నందున నల్లగా అయ్యారు. సాగరుని పిల్లలను కాముడు కాల్చి భస్మం చేశాడని గాయనం కూడా ఉంది. ఇప్పుడు తండ్రి మిమ్మలను జ్ఞానచిత్తిపై కూర్చోబెడతారు. మీపై జ్ఞాన వర్షము కురుస్తూ ఉంది. సత్సంగము ఇదొక్కటే అని కూడా మీకు తెలుసు. స్వర్గ స్థాపన చేయు పరమపిత పరమాత్మని అమరనాథుడని కూడా అంటారు. అందువలన వారు ఇక్కడ పిల్లలకు కూడా అర్థము చేయిస్తారు. పర్వతముపై కేవలం ఒక పార్వతికి మాత్రమే వినిపిస్తారా? వారు మొత్తం ప్రపంచమంతటిని పావనంగా తయారు చేయాలి. ఇది ఒక్కరి విషయము మాత్రమే కాదు, మనమే పావన ప్రపంచానికి యజమానులుగా ఉండేవారమని, మళ్ళీ మనమే అలా అవుతామని మీకు తెలుసు. కల్పవృక్ష చిత్రములో కూడా అర్థము చేయించారు. చివర్లో కూడా చిన్న చిన్న కొమ్మలు రొమ్మలు వెలువడతాయి. ఇవన్నీ చిన్న చిన్న మఠాలు మార్గాలు. మొట్టమొదట చాలా సుందరమైన ఆకులు వస్తాయి. వృక్షము శిథిలావస్థకు వచ్చినప్పుడు కొత్త ఆకులు కూడా రావు, ఫలాలు కూడా రావు. ప్రతి విషయాన్ని తండ్రి పిల్లలైన మీకు బాగా అర్థము చేయిస్తూ ఉంటారు. మీరు మాయతో యుద్ధము చేయాలి. ఇంత ఉన్నత పదవి కాబట్టి తప్పకుండా కొంత శ్రమ చేయాలి కదా. చదువుకోవాలి, పవిత్రంగా కూడా అవ్వాలి. అర్ధకల్పము రావణ రాజ్యము నడిచింది, ఇప్పుడు ఇది రామరాజ్యము అవ్వనున్నది. రామరాజ్యము కావాలని కూడా అంటారు, కానీ ఎప్పుడు ఎలా అవుతుందో వారికి తెలియదు. శాస్త్రాలలో అయితే ఈ విషయాలేవీ లేవు. పాండవులు పర్వతాలపై కరిగి మరణించినట్లు చూపిస్తారు. అయితే తర్వాత ఏమైంది? ప్రళయమైతే జరగదు. ఒకవైపేమో తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారని చూపిస్తారు. నువ్వు భవిష్యత్తులో రాజాదిరాజుగా అవుతావని అన్నట్లు చూపిస్తారు. అయితే పాండవులు
అయితే పాండవులు మరణించినట్లు చూపుతారు. ఇది ఎలా సాధ్యము? నూతన ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది? శ్రీకృష్ణుడు ఎక్కడి నుండి వస్తాడు? బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. మనం నూతన ప్రపంచములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. జ్ఞానసాగరుని వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. అక్కడ జ్ఞాన గంగల ద్వారా వింటారు. అమర్నాథ్ వద్ద మానస సరోవరం అనే ఒక చెరువును చూపిస్తారు. దానిలో స్నానము చేస్తే దేవతలుగా అవుతారని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞాన మానస సరోవరం. జ్ఞాన సాగరులైన తండ్రి కూర్చొని జ్ఞాన స్నానం చేయిస్తారు. దానివలన మీరు స్వర్గములోని దేవతలుగా అవుతారు. అప్సరసల పేరు విని రెక్కలు గల మనుషులను తయారు చేశారు. వాస్తవానికి రెక్కలు మొదలైన విషయమే లేదు. ఆత్మ ఎగరేందుకు గల రెక్కలు ఇప్పుడు విరిగిపోయాయి. శాస్త్రాలలో అయితే ఏవేవో వ్రాసేశారు. ఇతను కూడా చాలా శాస్త్రాలు చదివాడు. ఇతనికి కూడా తండ్రి చెప్తున్నారు, నీకు నీ జన్మల గురించి తెలియదు, నేను నీ అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. సత్యయుగములో మొట్టమొదట జన్మించేది శ్రీకృష్ణుడు. స్వయంవరము తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. అందువలన శ్రీనారాయణుడుగా ఉన్న ఆత్మయే అనేక జన్మల అంతిమములో ఇప్పుడు సాధారణంగా ఉన్నాడు. మళ్ళీ తప్పకుండా అతని శరీరములోనే రావాల్సి వచ్చింది. చాలామంది అంటారు, భగవంతుడు పతిత ప్రపంచములో ఎలా వస్తాడు? అర్థము చేసుకొని కారణంగా అందరికంటే పావనంగా ఉన్న శ్రీకృష్ణుని పేరు వేసేశారు. కానీ శ్రీకృష్ణుని అందరూ భగవంతుడని అంగీకరించరు. భగవంతుడేమో నిరాకారుడు, వారి పేరు శివుడని ప్రసిద్ధి చెందింది. ప్రజాపిత బ్రహ్మ ఏమో ఇచ్చట ఉన్నాడు. సూక్ష్మతనములో అయితే బ్రహ్మ విష్ణు శంకరులు ఉన్నారు. ఇది కూడా మంచి రీతిగా అర్థము చేయించాలి. ధారణ కూడా బాగుండాలి. పరస్పరములో ఒకరికొకరు ఇది స్మృతి తెప్పించుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తారు. 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచము, పాత వస్త్రము అన్నిటినీ త్యాగము చేయాలి. ఇప్పుడు మనం నూతన ప్రపంచము కొరకు తయారవుతూ ఉన్నాము. పాత ప్రపంచపు నశ ఉండదు. ఇది అవినాశి జ్ఞానరత్నాల నశ. ఆ తర్వాత ఈ నశ దిగిపోవడం కష్టమే. పేదల నశ కరిగిపోతుంది. తండ్రి అంటున్నారు, నేను పేదల పాలిటి పెన్నిదిని. వచ్చేది కూడా పేదలే. ఈ రోజులలో కోటేశ్వరులనే ధనవంతులనే అంటారు. లక్షాధికారులను ఈ రోజులలో కోటేశ్వరులనే ధనవంతులని అంటారు. లక్షాధికారులను ధనవంతులని అనరు. వారు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. తండ్రి అంటున్నారు, నాకు కోటేశ్వరులు అవసరమే లేదు. వారి ధనముతో నేనేం చేసుకుంటాను? నేను పేదల
పైస పైసతో స్వరాజ్య స్థాపన చేయాలి. నేను పక్క వ్యాపారిని కూడా అనవసరంగా నేను తీసుకోను. అలా తీసుకుంటే నేను మళ్ళీ ఇవ్వవలసి వస్తుంది. మీ వద్ద ఉన్న పనికి రానిదంతా తీసుకుంటాను. అందువలనే బోలనాథుడని అంటారు. అత్యంత పేదవారే మాలలో కూర్చబడతారు. ఆధారమంతా పురుషార్థముపైనే ఉంది. ఇందులో ధనము విషయమే కాదు, చదువు విషయంలో పేదలు మంచి గమనమిస్తారు. చదువంతా ఒకటే కదా, పేదవారు బాగా చదువుకుంటారు. ఎందుకంటే సౌకారులకు ధనము ఉందనే నష ఉంటుంది. మనం స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని, ఇప్పుడు నిరుపేదలుగా అయ్యామని పిల్లలైనా మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చారు. 84 జన్మల చక్రములో తప్పక తిరిగి తీరాలి. పునర్జన్మ కూడా రుజువు చేస్తారు. అపురూపమైన పిల్లలు మీరు మాత్రమే 84 జన్మల చక్రములో వస్తారు. ఈ విషయాలన్నీ మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. చక్రము పూర్తి అవ్వనున్నదని, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. చదువును బాగా నెమరు వేయాలి. చిత్రముంటే దానిని చూచినప్పుడు చక్రము గుర్తుకొస్తుంది. అవి వింటే నశ ఎక్కుతుంది. ఇప్పుడు మీరు శివబాబాకు చెందిన వారిగా అయ్యారు. ఇప్పుడు మీకు వారసత్వం నిరాకారుని నుండి సాకారము ద్వారా లభిస్తుంది. ఇప్పుడు మీకు వారసత్వం నిరాకారుని నుండి సాకారము ద్వారా లభిస్తుంది. సాకారములోకి రానంత వరకు నిరాకారుడు ఎలా ఇస్తారు? అలా ఇచ్చేందుకు నేను ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తానని అంటున్నారు. ప్రజాపిత కూడా ఇక్కడ ఉండాలి కదా. బ్రహ్మ పేరు బ్రహ్మముఖ వంశావళి వలన ప్రసిద్ధి చెందింది. పిల్లలకు పల్టిల ఆట కూడా అర్థము చేయించబడింది. ఇప్పుడు మనమంతా బ్రాహ్మణులము, తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతాము. పిలక కనిపిస్తుంది. పైనున్న వారు శివబాబా, చాలా సూక్ష్మమైన నక్షత్రము. ఇంత పెద్ద శివలింగము కాదు, పూజించేందుకు అలా తయారు చేశారు. రుద్రయజ్ఞము రచించినప్పుడు ఒక పెద్ద శివలింగము, చిన్న చిన్న శాలిగ్రామలను తయారు చేస్తారు. ధనవంతులు చాలా ఎక్కువగా తయారు చేస్తారు. ఇదంతా ద్వాపర యుగము నుండి భక్తి మార్గములో ప్రారంభమవుతుంది. ముందు 16 కళలు, తర్వాత 14 కళలు, తర్వాత ఇంకా కళలు తగ్గుతూ ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. ఇదంతా తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. తండ్రి ఇంకా ఏ ఇతర కష్టమునివ్వరు. నోట్ చేసుకుంటూ ఉండండి. పతులకు పతిని ఎన్నిసార్లు స్మృతి చేశాను, అవేభిచారి నిశ్చితార్థము ఉండాలి కదా. బంధుమిత్రులు మొదలైన వారినంతా మర్చిపోవాలి.
ఒక్కరితోనే ప్రీతిని ఉంచుకోవాలి. ఈ విషయ సాగరం నుండి క్షీర సాగరంలోకి వెళ్ళాలి. ఆత్మల నివాస స్థానము బ్రహ్మతత్వములో ఉంది. విష్ణువును క్షీరసాగరములో చూపిస్తారు. విష్ణువు మరియు బ్రహ్మ తండ్రి బ్రహ్మ ద్వారా మీకు అర్థము చేయిస్తారు. దీనివలన మీరు మళ్ళీ విష్ణుపురము క్షీరసాగరములోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, పాత్రను అభినయించేందుకు నేను మిమ్మలను పంపించాను, మీరు అశరీరులుగా ఇక్కడికి వచ్చారని స్మృతినిప్పిస్తున్నారు. మొట్టమొదట మీరు దేవతలుగా అయ్యి స్వర్గములోకి వచ్చారు. భగవంతుడు అందరికీ తండ్రి. అందరికీ తండ్రి అయితే అందరూ స్వర్గములోకి రావాలి కదా. కానీ అన్ని ధర్మాల వారు రాలేరు. 84 జన్మలు దేవతలు మాత్రమే తీసుకున్నారు, వారే వస్తారు. ఈ విషయాలన్నీ మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. మంచి బుద్ధి గలవారు మాత్రమే ధారణ చేస్తారు. సమయము చాలా కొద్దిగా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము తీసుకుంటాను. 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఇది అంతిమ జన్మ. ఆత్మ సత్యమైన బంగారుగా తయారైపోతుంది. సత్యుగములో సత్యమైన వజ్రాలుండేవి. ఇప్పుడుండేదన్నీ నకిలీ వజ్రాలే ఉన్నాయి. మీరిప్పుడు మళ్ళీ జ్ఞాన చిత్తిపై కూర్చున్నారు. సుందరంగా అవుతారు. శ్వాసలో నన్నే స్మృతి చేస్తే చివరిలో ఆ స్థితి వస్తుంది. అచ్చా మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్ కీ రుహానీ బచ్చోం కో నమస్తే అమ్ రుహానీ బచ్చోం కీ రుహానీ బాప్ దాదా కో యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్, క్షీర సాగరములోకి వెళ్ళేందుకు ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతి నుంచాలి. ఒక్కరి అవిభిచారి స్మృతిలో ఉండాలి. అందరికీ ఒక్క తండ్రి స్మృతినే ఇప్పించాలి. తర్వాతి పాయింట్, వినాశి ధనాన్ని గురించిన నశ ఉంచుకోరాదు. జ్ఞాన ధనపు నశలో స్థిరంగా ఉండాలి. చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి. వరదానము తండ్రి సహాయము ద్వారా ఉల్లాస ఉత్సాహాలను మరియు అలసటలేనితనాన్ని అనుభవము చేసే కర్మయోగి భవ. కర్మయోగులైన పిల్లలకు కర్మలో తండ్రి తోడుగా ఉన్న కారణంగా వారికి అదనపు సహాయము లభిస్తుంది. ఎంత కష్టమైన పని అయినా తండ్రి సహాయము ఉల్లాస ఉత్సాహాలు ధైర్యము మరియు అలసిపోకుండా ఉండే శక్తినిస్తుంది. ఏ పనిలో ఉల్లాస ఉత్సాహాలుంటాయో ఆ పని తప్పకుండా సఫలమవుతుంది. తండ్రి తన చేతితో ఏ పని చేయరు, కానీ
తప్పకుండా సహాయము చేస్తారు. కనుక మీరు మరియు తండ్రి ఆప్ అవర్ బాప్ ఇటువంటి కర్మయోగి స్థితి ఉంటే ఎప్పుడూ కూడా అలసట అనుభవం అవ్వదు. స్లోగన్: నాది అనే దానిలోనే ఆకర్షణ ఉంటుంది. అందువలన నాదిని నీదిలోకి పరివర్తన చేయండి. ఓం శాంతి. ఓం శాంతి.